నమస్తే అచీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ ద వే పి సత్యవతి గారి రచన ఆధారంగా ఈ వీడియో చేస్తున్నానండి ఈ సమాజంలో ఒక గృహిణికి ఎలాంటి స్టేటస్ ఉంటుందో అలాగే ఒక ఆదాయం వచ్చే మహిళకి ఎలాంటి గుర్తింపు ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దామండి మనీషా అనే ఒక హౌస్ వైఫ్ ఒక మర్రి చెట్టుని కుండీలో పెంచుకుంటుంది దానికి ఎప్పటికప్పుడు ఓడలు కత్తిరిస్తూ నీళ్లు పోస్తూ తన కిటికీ పక్కనే పెట్టి పెంచుతుంది ఒకసారి పెద్ద వర్షం రావడంతో గాలికి కిటికీలు టక్ 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 అని కొట్టుకుంటున్నాయి తలుపులు వేద్దామని కిటికీ దగ్గరికి వెళ్ళింది మనీషా అప్పుడు ఆమె వాళ్ళ ఇంటి ముందు ఉండే ఒక పెద్ద మర్రి చెట్టు వర్షంలో తడుస్తున్న వాళ్ళందరికీ నేడినివ్వడం చూసింది ఈ కథ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా అయితే వినండి ఆమె ఇంటి బయట ఉన్నది మర్రి చెట్టే కుండీలో పెంచేది మర్రి చెట్టే కానీ రెండిటికి చాలా తేడా ఉందండి ఎంత అంటారా ఒక హౌస్ వైఫ్కి ఒక వర్కింగ్ ఉమెన్కి ఉన్నంత తేడా ఉంది మనీషా ఇంటి బయట ఉన్న చెట్టు ఎలాగైతే కొందరికి నేను అలాగే ఒక ఇన్కమ్ వచ్చే ఉమెన్ కూడా తన ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వగలదు కానీ ఈ కొండలో పెంచిన మరిచెట్టు పూర్తిగా పెంచే యజమానిపైనే ఆధారపడి ఉండాలి ఆ యజమాని నీళ్లు పోస్తే తాగాలి ఆకులు కత్తిరించిన ఓడలు తగ్గోసినా భరించక తప్పదు కదండి అలాగే ఒక హౌస్ వైఫ్ కూడా తన భర్త్ లేకపోతే తన కుటుంబం పైన ఆధారపడి ఉండవలసిందే కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేసినా సరే తనకు విలువ ఉండదు ఎందుకంటే రూపాయి సంపాదించే వారికే మన ఇండియాలో వాల్యూ ఉంటుంది ఆమె పోపులో కరివేపాకు కొనాలన్నా సరే రేజన్ చెప్పి డబ్బులు అడగాల్సిందే కదండి అవసరానికి ఏమైనా ఖర్చు చేసుకున్నా సరే తన కుటుంబ సభ్యులకి లెక్క చెప్పాల్సిందే కదా ఇంతేనా అప్పుడప్పుడు చివాట్లు చేత్కారాలు హౌస్ వైఫ్స్కి బోనస్గా ఇస్తారులేండి ఇంటి బయట ఉన్న చెట్టు తనకి వాటర్ కావాలనిపిస్తే భూమిలోంచి పీల్చుకోవచ్చు ఎవరో తనని కత్తిరిస్తారన్న భయం ఉండదు అలాగే ఒక వర్కింగ్ ఉమెన్ కూడా స్వతంత్రంగా ఉండొచ్చు సమాజమో కుటుంబమో తనని విమర్శిస్తుందన్న భయం అసలే ఉండదు అలాగే ఆ ఇంటి బయట ఉన్న చెట్టు ఎలాగైతే వర్షాన్ని గాలిని తట్టుకోగలదో అలాగే ఒక వర్కింగ్ ఉమెన్ కూడా ఆఫీస్ని హోమ్ని బ్యాలెన్స్ చేయగలదు మీకు ఇంకో విషయం చెప్పన ఒక కుండ ఏ షేప్లోకి తయారు చేయాలనేది కుమ్మరి పైన ఆధారపడి ఉంటుంది అలాగే ఒక అమ్మాయిని ఎలా పెంచాలి అనేది తన తల్లిదండ్రులపైన ఆధారపడి ఉంటుంది తల్లిదండ్రులు అమ్మాయికి ధైర్యాన్ని నేర్పాలి తనకి ఇంట్రెస్ట్ ఉండే విద్యలో చేర్పించాలి ఎడ్యుకేషన్ అనే కాదండి డ్యాన్స్ టైలరింగ్ సింగింగ్ ఇలా తన ఇంట్రెస్ట్ తెలుసుకొని ప్రోత్సహించాలి నోట్ హౌస్ వైఫ్స్ ఏం చేయలేరని చెప్పడం నా ఉద్దేశం కాదండి హౌస్ వైఫ్ ఎంత కష్టపడినా సరే విలువిచ్చేవారు లేరు అని చెప్పడమే నా ఉద్దేశం మీరు ఎక్కడో బీసీల్లో ఉన్నారు ఈ మధ్య హౌస్ వైఫ్స్కి చాలా వాల్యూ చేస్తున్నారు అని మీరు అనొచ్చు అవునండి వాల్యూ ఇస్తున్నారు వాల్యూ ఇవ్వట్లేదని నేను చెప్పట్లేదు కానీ ప్రతి వంద మందిలో మినిమం డెబ్భై మంది అయినా సరే హ్యూమిలేషన్ అదేనండి అవమానాలకు ఖచ్చితంగా గురవుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ గెట్ ద అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి